లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రపంచం మరో విపత్తు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలా? సునామీ లాంటి ఉపద్రవం మళ్ళీ రాబోతుందా? ప్రపంచానికి పెను ప్రమాదం పొంచుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. శకునాలు అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాయి. ఏంటా శకునాలు, ఏంటా ప్రమాదాలు, ఇప్పుడు చూద్దాం. డూమ్స్డే ఫిష్, ఇవి సముద్రంలో చాలా లోతులో జీవిస్తుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావు. చచ్చినా బతికినా సముద్రపు అడుగునే ఉంటాయి. అవి నివసించే ఏరియాను సముద్రంలో మెసోపెలాజిక్ జోన్ అని అంటారు. మానవుడు అన్ని ఆవరణాలను పరిశీలించాడు, కానీ ఈ మెసోపెలాజిక్ జోన్ ను గురించి ఎక్కువగా పరిశోధనలు జరపలేకపోయాడు. ఎందుకంటే ఇది సముద్రంలో దాదాపుగా 3,000 అడుగుల లోతులో ఉండే ఆవరణం. ఇక్కడ పీడనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక పీడన పరిస్థితులను తట్టుకుంటూ అక్కడ మనిషి ఎక్కువసేపు ఉండలేడు. అటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో నివసించే డూమ్స్డే ఫిష్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తుంది. కారణమేంటంటే ఈ ఫిష్ ఒడ్డుకొచ్చింది అంటే ఏదో ప్రమాదం జరగబోతోందని అర్థం. గతంలో ఈ ఫిష్ ప్రత్యక్షమైనప్పుడు పెను ప్రమాదాలు సంభవించాయి. అందుకు అందరూ జంకుతున్నారు. ప్రపంచంలో జపాన్లో అతి పెద్ద భూకంపం వచ్చే ముందు ఈ ఓర్ ఫిష్లు జపాన్ తీర ప్రాంతంలో కనిపించాయి. ఆ తరువాత జపాన్లో పెద్ద సునామీ సంభవించింది. ఆ సునామీ ఎంతటి నష్టాన్ని కలిగించిందో మనం చూశాం. అయితే తాజాగా ఈ ఏడాదిలో ఇప్పటికే 3 సార్లు ఈ ఓర్ ఫిష్లు కనిపించాయి. కాబట్టి దీన్ని కూడా విపత్తుకు ముందు వచ్చే ఓ సిగ్నల్గా భావించాలంటున్నారు సాంప్రదాయవాదులు. ఈ ఓర్ ఫిష్లను సముద్రపు పాములని పిలుస్తారు. ఇవి వెండి రిబ్బన్ లాంటి శరీరాన్ని కలిగి ఉండి 30 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. సముద్రపు కన్జర్వెన్సీ ప్రకారం ఇవి ఆపదలల్లో మాత్రమే తాము నివసించే ప్రాంతాన్ని వదిలి బయటకొస్తాయి. కాబట్టి ఇవి చాలా అరుదుగా సజీవంగా కనిపిస్తాయి. కాలిఫోర్నియా ఎన్సినిటాస్ ఒడ్డున అంతు చిక్కని డీప్ వాటర్ ఓర్ ఫిష్ కనిపించింది. దీన్ని చెడు వార్తలకు దూతగా భావిస్తారు. గత 3 నెలల కాలంలో ఇది కనిపించటం ఇది 3వసారి. గత శతాబ్దం మొత్తంలో చూసుకుంటే ఇది 22వసారి మాత్రమే. అంటే ఈ ఓర్ ఫిష్ ఒడ్డుకు రావటం ఎంత అరుదుగా జరుగుతుందో ఓసారి ఆలోచించండి. అందుకే సునామీ లాంటి మరేదైనా విపత్తు ప్రపంచాన్ని ముంచెత్తబోతోందా అని చాలా మంది భయపడుతున్నారు.